ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం రాజపోతేపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ కామాక్షి సమేత ప్రణవ లింగేశ్వర సాంబశివ స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. కార్తీక మాస రెండవ సోమవారం భక్తులు విశేషంగా స్వామివారిని పూజించి అభిషేకాలు చేశారు. ఈరోజు తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన దాసరి రాంబాబు కుటుంబ సభ్యులు స్వామివారికి సుమారు 179,000 విలువ చేసే దారపాత్రను ఆలయ నిర్మాణకర్త జాస్తి సుబ్బారావు బేబీ దంపతుల ద్వారా స్వామివారికి సమర్పించారు. ఆలయ పూజారి వింటీవీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ, సుమారు 4,000 సంవత్సరాల నుండి స్వామివారి భక్తులకు దర్శనమిస్తున్నారని, ఈ మధ్యకాలంలో స్వామివారి గుడిని పునర్నిర్మించారని, ఆలయ రహదారి ముఖద్వారాన్ని బంధంచర్ల గ్రామస్తులు వాసిరెడ్డి మధుసూదన్ రావు సుమారు 10 లక్షల వ్యయంతో నిర్మించారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని భక్తులు స్వామివారిని విశేషంగా పూజిస్తారని ఈ సందర్భంగా పూజారి తెలిపారు. ఏలూరు నర్సాపురం మండలం రాజబోదేవుని గ్రామంలో మన కామాక్షి సమేత ప్రణవలింగేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. గత 4,000 సంవత్సరాలుగా స్వామివారు ఉన్నందువల్ల స్వామివారి బ్రహ్మపుత్రం కూడా ఉంది స్వామివారికి. ఈ విధంగా ప్రతి కార్తీక మాసంలోనూ కూడా మహాశివరాత్రికి కూడా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ 4 సోమవారాలు కూడా చాలా అద్భుతంగా కార్తీక పౌర్ణమి కూడా చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈరోజు టి నర్సాపురం మండలం తిరుమలదేవిపేట దాసరి రాంబాబు గారి దంపతులు వారి కుమారుడు కలిపి స్వామివారికి వెండి దారాపాత్ర ఇచ్చారు. వెండి దారాపాత్ర స్వామివారి వారికి ప్రతి నిత్యం కూడా అభిషేకం ఉపయోగించుకునే దారాపాత్రను ఇచ్చారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని మిగతా భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.